हाय एवरीवन, वेलकम टू माय चैनल। ఈ రోజు మన స్పెషల్ హోమ్ స్టైల్ చికెన్ ఫ్రై అండి। ఇది రెగ్యులర్ గా నేను ఇంట్లో చేస్తుంటాను, చాలా బాగుంటుంది, అందుకే మీతో ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। దీని కోసం చికెన్ లో ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీలకర్ర వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసి బాగా కుక్ చేసుకుందాం। టొమాటో బాగా కుక్ అయిన కదండి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు కొబ్బరి పట్టా లవంగాల పేస్ట్, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకుందామండి। ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। చూసారా మసాలా నుంచి ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో। ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన చికెన్ ని ఇందులో వేసి బాగా కలుపుకుందాం। చికెన్ బాయిల్ చేసేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయొద్దండి, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించండి, వాటర్ అవే ఊరుతాయి। కాస్త ఉడకాలి అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత హై ఫ్లేమ్ లో చికెన్ ని బాగా రోస్ట్ చేసుకుందామండి। ఇలా అడుగు అంటుకున్న దాన్ని అడుగు భాగం నుంచి బాగా కలుపుకుందాం। ఇలా చికెన్ ని హై ఫ్లేమ్ లో రోస్ట్ చేయడం వల్ల చికెన్ కి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్ట్ గా ఉంటుంది కూడా। ఉప్పు, కారం ముందుగానే చికెన్ లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉడికేటప్పుడు యాడ్ చేసుకోండి కొంచెం। రెడీ అయిపోయిందండి పప్పు చాట్తో ఈ చికెన్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుందండి। నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।